ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాస్ ఫేవరెట్ షో ఫిల్మ్ స్పెషల్. అండ్ ఎవ్రీ వీక్ ఒక్కో స్టార్తోనే మనం ఈరోజు ఫిల్మ్ స్పెషల్లో మన ఎల్బిడబ్ల్యూ లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ హీరోస్తో ఉన్నాం. సో లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ సిద్ధార్థ్ అండ్ అభిజిత్, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్. ఓకే, హౌ ఆర్ యూ? ఫస్ట్ మీరు మీ మూవీస్ గురించి చెప్పండి. హౌ డిడ్ యూ స్టార్ట్ దిస్ మూవీ ఎల్బిడబ్ల్యూ? అంటే యాక్చువల్లీ దాని మీనింగ్ వేరు. ఎల్బిడబ్ల్యూ మీరు లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ అని మీనింగ్ మొత్తం చేంజ్ చేశారు. యూ స్టార్టెడ్. సో హౌ ఇస్ యువర్ కాన్సెప్ట్ స్టార్టెడ్? ఎల్బిడబ్ల్యూ అనే ఫిల్మ్ బేసికలీ లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ టైటిల్ ఫిల్మ్. ది ఎల్బిడబ్ల్యూ బేసికలీ మనం క్రికెట్ లో వింటూ ఉంటాం టర్మ్, అది లెగ్ బిఫోర్ వికెట్. లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ ఎవరి జీవితంలో అన్నా చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. పెళ్లికి తర్వాత మీకు చాలా లైఫ్ మొనాటనస్ గా అయిపోతుంది కదా. ఐ మీన్ ఇంకా ఒక ఒక షేప్ అంటూ వచ్చేస్తుంది లైఫ్ కి. దాని తర్వాత ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలి, ఇదే చేయాలి, రూల్స్ వచ్చేస్తాయి, రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తాయి. సో ఒక లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ అది రూల్స్ ఏ ఉండవు. మీ ఇష్టం, మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎవరితోటైనా మాట్లాడచ్చు, అలా. సో లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. అది బేసికలీ కాన్సెప్ట్ ఫిల్మ్ది. చాలా చిన్న చిన్న కాన్సెప్ట్స్ కలుపుకొని మనం తీసుకుంటే, ఇప్పుడు లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ ముందు మనం తీసుకునే డెసిషన్స్ బట్టి మన ఫ్యూచర్ లైఫ్ ఉంటుంది. అదొక కాన్సెప్ట్. ఒకసారి తీసుకునే డెసిషన్ మనం మళ్ళీ తిరిగి లైఫ్ లో మనకి యూ టర్న్ ఉండదు, అంతా వన్ వే స్ట్రీట్. సో అది ఒకసారి తీసుకునే డెసిషన్ మీరు మళ్ళీ యూ కెనాట్ టేక్ ఇట్ బ్యాక్. ఇది ఒక అవుట్లైన్ ఆఫ్ ద ఫిల్మ్ చెప్పాలంటే ఇది. ఎమోషన్స్, క్యారెక్టర్స్, కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో కొన్ని కొన్ని క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, ఈ బేసికలీ ఇది అవుట్లైన్. అంటే ఒక 900 రోజుల జర్నీ చూపిస్తారు అన్నమాట. ఆరు జీవితాల, దే షో యు ద 6 లైఫ్స్ జర్నీ ఫర్ 900 డేస్. 900 డేస్ అంటే 3 ఇయర్స్, క్లోజ్ టు 3 ఇయర్స్. సో మన డైరెక్టర్ గారి పేరు ప్రవీణ్ సత్తారు అండి. ఆయన బేసికలీ ఐటీ బ్యాక్గ్రౌండ్, సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు, ఐబీఎంలో. ఆయన బేసికలీ క్రియేటివ్, అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ ఉండి ఆయన కొంచెం క్రియేటివ్గా ఏదో ఒకటి చెయ్యాలి అని మైండ్లో పెట్టుకుని ఈ ఫిల్మ్ స్క్రిప్ట్ రాయడం జరిగింది. ఈ ఫిల్మ్ స్క్రిప్ట్ బేసికలీ ఆయన లైఫ్లోనే ఆయనకి తెలిసిన వాళ్ళు, ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఆయనకి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో జరిగిన ఇన్సిడెంట్స్ మాత్రమే తీసుకుని దాని ఒక స్క్రిప్ట్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకుని ఒక కమర్షియల్ స్క్రిప్ట్ విత్ ఆల్ ది ఎలిమెంట్స్ లాగా డిజైన్ చేసి దాన్ని దాని ఒక ఫిల్మ్ తీయడం జరిగింది. సో డైరెక్టర్ ఆయన ఎన్ఆర్ఐ, అక్కడ యుఎస్ లో వర్క్ చేసి ఇక్కడికి వచ్చారు. యా, సో దట్ ఇస్ అబౌట్ ది డైరెక్టర్. అమ్మా, ఆ బానే ఉన్నా గానీ నాకు ఇంకా పెళ్లి చేయరా? పెళ్లి పెళ్ళమ్మా. తమకి ప్రొడ్యూసర్ నవీన్ సత్తార్. సో ఆయన గురించి చెప్పండి. యా, అంటే ఈ మూవీకి ఇద్దరు ప్రొడ్యూసర్స్ అండి. ఒకటి డెబ్రా స్టోన్ అని చెప్పి ఆవిడ హాలీవుడ్ ఆవిడే, ఐ మీన్ ఆవిడ గత 30 సంవత్సరాలు అక్కడ పనిచేస్తున్నారు. అండ్ ఇంకో ప్రొడ్యూసర్ నవీన్ సత్తార్ గారు. ఈ సినిమాలో మీకు తెలిసిన 2 కథలు ఉన్నాయి. ఒకటి యుఎస్లో అవుతుంటుంది, అండ్ సైమల్టేనియస్గా ఇంకోటి హైదరాబాద్లో అవుతుంది. రెండింటికి సంబంధం ఉండదు. సో ఆవిడ ఆ పార్ట్ని ప్రొడ్యూస్ చేశారు. దిస్ పార్ట్ ఈస్ ప్రొడ్యూస్ అండ్ మొత్తం మెయిన్ ప్రొడక్షన్ వర్క్ అంతా నవీన్ గారు చూస్తున్నారు. ఓకే. అండ్ బట్ యువర్ ఆడియో యాక్చువల్లీ చాలా బాగుంది, టాక్ బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి అని చెప్పి ఆల్మోస్ట్ యూత్ అందరికీ బాగా నచ్చింది. సో మీ ఆడియో గురించి చెప్పండి. ఆడియో అనిల్ ఆర్ అని ఆయన ఆల్రెడీ గమ్యంకి ఇచ్చారండి మ్యూజిక్. ఈజ్ ప్రూవ్డ్ హిజ్ మెటల్ దేర్ అండ్ ఈజ్ గివెన్ ఎక్సలెంట్ ట్యూన్స్ ఈవెన్ మా మూవీలో కూడా. అంటే మా మూవీలో బేసిక్ అంతా కాన్సెప్ట్ బేస్డ్, స్టోరీ కంటెంట్ చాలా ఎక్కువ. సో ఎక్కడ స్టోరీని ఇంటరప్ట్, స్టోరీ ఇంటరప్ట్ అవ్వకుండా మీకు మ్యూజిక్ హెల్ప్ అవుతుంది. యా, స్టోరీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుందమ్మా. మీకు ఎక్కడ డాన్స్ సీక్వెన్సెస్ కానీ రన్నింగ్ అరౌండ్ ద ట్రీస్ అవి ఉండదు. బేసిక్గా మీకు స్టోరీ ఒక 6 నెలల జీవితం చూపిస్తారు మీకు ఒక పాటలో. సో చాలా లిరికల్ కంటెంట్కి చాలా వాల్యూ ఇచ్చి అండ్ మ్యూజికలీ ఇట్ ఈస్ వెరీ మెలోడీస్ లైక్ యూ. ఓకే. అండ్ హౌ ఇస్ యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ఈచ్ అదర్? అండ్ యూ టెల్ మీ సిద్ధార్థ్, హౌ ఇస్ యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ అభిజిత్? యా, బేసికలీ ఫిల్మ్లో మా క్యారెక్టర్స్ ఏంటంటే నేను అభిజిత్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. ఆ పోస్టర్స్ చూస్తే మా ఇద్దరి కెమిస్ట్రీ తెలుస్తుంది. నేను అభిజిత్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అంటే మేమేంటంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అంతే. వీడి క్యారెక్టర్ నా క్యారెక్టర్ టోటలీ ఆపోజిట్.
డిఫరెంట్. వీడు చాలా గుడ్ బాయ్, నేను చాలా బ్యాడ్ బాయ్. అంటే విలన్ కాదు, మళ్ళీ మీరు విలన్ చెప్పారు కదా, చాలా గుడ్ బాయ్, నేను చాలా బ్యాడ్ బాయ్. ఒక లైన్ ఉంటుంది కదా గుడ్ కి బ్యాడ్ కి, నేను ఆ లైన్ మీద నడుస్తాను, నా క్యారెక్టర్ లైన్ మీద ఉంటుంది. శోకం శ్లోకంలోనే ప్రాణములోనే ఎల్బిడబ్ల్యూ మూవీ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మన ఫిల్మ్ స్పెషల్లో ఒక చిన్న బ్రేక్.